మూలం ఎవరికి? డిప్యూటీ సీఎం కాంగ్రెస్ కి ఖరారైన పోర్ట్ఫోలియోల్లో లెక్క తేలుతుందా? సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు అంతా సిద్ధమైన సమయంలో పదవుల పంపకాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. కాంగ్రెస్ జేడీఎస్ సర్కారు ఏర్పాటుకు సర్వం సిద్ధం. పదవుల పంపకాలపై ఆసక్తికర చర్చలు. కాంగ్రెస్ కెన్ని, జేడీఎస్ కెన్ని, హస్తనకు మారిన సీన్. యడ్యూరప్ప రాజీనామా తర్వాత ఇప్పుడు అందరూ కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటు వైపు చూస్తున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం, బల పరీక్షపై క్లారిటీ రాగా ఎవరికి ఎన్ని పదవులు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని పదవులు దక్కుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే దీనిపై ఆ రెండు పార్టీల అగ్రనాయకుల మధ్య జోరుగా చర్చలు సాగుతున్నాయి. పదవుల పంపకంపై కుమారస్వామి ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. అయితే సోమవారం ఢిల్లీకి వెళ్లిన సోనియా, రాహుల్ గాంధీలతో చర్చలు జరపనున్నారు కుమారస్వామి. ఈ భేటీలో పదవుల పంపకాలపై చర్చలు కొరెక్కి వస్తాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రెండు పార్టీలు అసంతృప్తికి తావు లేకుండా పదవులను పంచుకోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అయితే జేడీఎస్ కే సీఎం పదవి అప్పగించడంతో మెజారిటీ మంత్రి పదవులు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. How they will going to discuss with me, what is their stand, what is their direction from regarding the ministry expansion, everything they have to clear it. That is not my issue. Only my issue is concerned to my MLAs. But frankly, I will going to discuss everything with Madam Ji and Rahul Ji. సోమవారం ఢిల్లీకి వెళ్లనున్న కుమారస్వామి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సోనియా, రాహుల్ తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొంటారు. మంత్రి పదవులు, పోర్ట్ఫోలియోల పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ పంతానికి పోయే అవకాశం లేదని తెలుస్తోంది. 78 స్థానాల్లో గెలిచినా సామరస్య పూర్వకంగా పదవులను పంచుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఆశించడం లేదు కాబట్టి డిప్యూటీ సీఎం పదవి దక్కొచ్చంటున్నారు. కేపీసీసీ చీఫ్ దళిత నేత పరమేశ్వర్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కొచ్చంటున్నారు. అటు మొత్తం ఉన్న 33 పోర్ట్ఫోలియోలో కాంగ్రెస్ పార్టీకి 20 వరకు దక్కొచ్చని చెబుతున్నారు. అయితే జేడీఎస్ లో అసంతృప్తులను చల్లార్చేందుకు మరో డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పదవుల పంపకాలు అన్ని సామరస్యపూర్వకంగా జరిగేలా కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 78 స్థానాల్లో గెలిచింది. జేడీఎస్ 37 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఫలితాల అనంతరం ఈ రెండు పార్టీలు కలవగా కాంగ్రెస్ పార్టీ కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్ చేసింది. అయితే అధికారాన్ని పంచుకునే అవకాశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు తేల్చి చెబుతున్నారు. మొత్తంగా ఎక్కడా అసంతృప్తి లేకుండా రెండు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. సోనియా, రాహుల్ తో భేటీ తర్వాత పదవుల పంపకాలపై ఓ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు రెండు పార్టీల మధ్య పరస్పరం సమన్వయం కోసం సంయుక్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇరు పార్టీల నేతలు. బీజేపీ ఎత్తులు, యడ్యూరప్ప గాలి జిత్తులను తట్టుకుని ఎమ్మెల్యేలను నిలబెట్టుకున్న కాంగ్రెస్ జేడీఎస్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. అందుకే పదవుల విషయంలో పట్టు విడుపులతో వెళ్లాలన్న భావన కాంగ్రెస్ నుంచి వ్యక్తమవుతోంది.
అయితే ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అసంతృప్తి చెలరేగుతుంది. అందుకే పక్కాగా ముందుకెళ్తున్నాయి. ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బీజేపీ రేస్ నుంచి తప్పుకున్న క్యాంప్ పాలిటిక్స్ మాత్రం టెన్షన్ రేపుతూనే ఉన్నాయి. కుమారస్వామి బలపరీక్ష ముగిసే వరకు ఎమ్మెల్యేలను రిసార్ట్లలోనే ఉంచాయి కాంగ్రెస్ జేడీయూలు. ఫ్లోర్ టెస్ట్ ముగిసే వరకు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కర్ణాటకలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. యడ్యూరప్ప రాజీనామా చేసినా కుమారస్వామికి లైన్ క్లియర్ అయినా జేడీఎస్ కాంగ్రెస్లు మాత్రం లైట్ తీసుకోవటం లేదు. కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే బలపరీక్షకు సిద్దమవడంతో ఏమాత్రం రిలాక్స్ అవ్వడం లేదు నేతలు. అందుకే చివరి నిమిషం వరకు ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. యడ్యూరప్ప విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యేలను జాగ్రత్తగా కాపాడుకున్న కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు ఇప్పుడు కుమారస్వామి బలపరీక్ష ముగిసే వరకు అలాగే కాపాడుకునేందుకు సిద్దమయ్యాయి. అందుకే ఎమ్మెల్యేలను రిసార్ట్లకే పరిమితం చేశాయి రెండు పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈగల్టన్ రిసార్ట్లో ఉంటే జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నారు. ఎక్కడా ఎమ్మెల్యేలు మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రెండు పార్టీల కీలక నేతలు. తమకు 117 మంది ఎమ్మెల్యేల బలం ఉందని జేడీఎస్ కాంగ్రెస్ కూటమి చెబుతోంది. మెజార్టీకి 111 ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే ఈ సమయంలో 7 సభ్యులు తగ్గినా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. అటు బీజేపీ నుంచి ప్రలోభాలు ఎదురైతే తట్టుకునేందుకు సిద్దంగా ఉంది కాంగ్రెస్. బలపరీక్ష ముగిసే వరకు ఎమ్మెల్యేలు రిసార్ట్లోనే ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ఢిల్లీకి వెళ్లే ముందు కుమారస్వామి పలు ఆలయాలను సందర్శించుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కేరళతో పాటు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. మొదట సోమవారమే కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పినా అదే రోజు రాజీవ్ గాంధీ వర్ధంతి ఉండడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బుధవారం కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి గురువారం బలపరీక్షకు సిద్దమయ్యారు కుమారస్వామి. బలపరీక్షకు ముందు బీజేపీ నేతల ప్రలోభాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఆడియో టేపుల ఆధారంగా ఈ ప్రలోభాల వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ చెప్పుకునే మోదీ మద్దతిస్తే కోట్లు కుమరిస్తామన్న సొంత పార్టీ నేతలపై ముందుగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. యడ్యూరప్ప రాజీనామా తర్వాత కర్ణాటక రాజకీయం కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు రేసులో నుంచి బీజేపీ తప్పుకోవడంతో కుమారస్వామి లైన్ క్లియర్ అయింది. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి విశ్వాస పరీక్ష గట్టెక్కితే మాత్రం జేడీఎస్ కాంగ్రెస్ కు అడ్డంకులు తొలగినట్లే. మొత్తంగా కర్ణాటక మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ కు అనుకూలంగా మారిపోయింది.